గత కొన్ని రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలకు విసుగు చెంది మనుషులందరూ సమానమై అన్నింటికన్నా మానవత్వమే గొప్ప అని బలంగా నమ్మే ఒక మనిషిగా ఒక సామాన్యుడిగా నేను ఈ సమాజానికి ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాను. గౌరవనీయులైన రాజ్యాంగ పరిరక్షకులకి, ప్రభుత్వ పెద్దలకు, మీడియా జర్నలిస్టులకి, సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వ్యక్తులకు ఈ సామాన్యుడు వినమ్రంగా విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దేశంలో కూడా మనోభావం పేరుతో బరి తెగిస్తున్న కొన్ని శక్తులు కొందరి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతోనే నేను ఈ బహిరంగ లేఖ రాయడానికి నిర్ణయించుకున్నాను. కులం, మతం, దేవుడు వీటి మీద చర్చలు జరిగిన ప్రతిసారి కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు మనోభావం పేరుతో కొందరి మీద చేస్తున్న తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, దాడులు, చివరకు హత్యలు కూడా చేస్తున్న సంగతి మీ వరకు కూడా వచ్చి ఉంటుంది అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఇందులో ఒక సామాన్య పౌరుడిగా నాకున్న సందేహం ఏంటంటే, మనోభావం అనేది వ్యక్తులకు సంబంధించిన విషయమా లేదా ఒక మతానికి సంబంధించిన విషయమా? ఒకవేళ వ్యక్తులకు సంబంధించిన విషయమే అయితే అది కేవలం కులం, మతం, దేవుడిని ఫాలో అయ్యే వ్యక్తులకు మాత్రమే మనోభావం ఉంటుందా? ఏ దేవుడిని, ఏ మతాన్ని ఫాలో అవ్వని పౌరులకి మనోభావం అనే పదమే వర్తించదా? అలా కాకుండా మనోభావం అనేది మతానికి సంబంధించిన విషయమైతే, మతం అనేది మీరు చెప్పినట్లు ఒక జీవన విధానమైతే, మరి ఏ మతాన్ని, ఏ దేవుడిని నమ్మని వారిది కూడా ఒక మతమే అవుతుంది. ఎందుకంటే నాస్తికత్వం కూడా ఒక జీవన విధానమే కనుక, మరి వాళ్లకు మనోభావాలు వర్తించవా? అలా కాకుండా ఈ దేశంలో ఒక పౌరుడిగా హక్కులు, మనోభావాలు లభించాలి అని అంటే వారు ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక దేవుడిని అనుసరించడం తప్ప వేరే మార్గమే లేదా? దేవుడిని, మతాన్ని నమ్మే వాళ్లకు వాళ్ళు నమ్మే దేవుడి గురించి ప్రశ్నిస్తే, వాళ్ళు నమ్మే దేవుడిని నిందిస్తే, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే, మరి దేవుడిని, మతాన్ని నమ్మని వాళ్లకు గుడులు, మసీదులు, చర్చిలు కట్టి మతాన్ని ప్రచారం చేసినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మరి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని, దాడులు చేసుకొని, చివరకు హత్యలకు కూడా తెగబడుతూ ఉంటే, మరి ఇలాంటి సంఘటనలు దేశాన్ని ఎంతవరకు తీసుకెళ్తాయో అన్న భయం కానీ, బాధ్యత కానీ, గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన పదవులలో, బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్నవాళ్ళుగా మీరేం ఆలోచించలేదా? రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ ఇవి పవిత్ర గ్రంథాలుగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవడమేనా? లేదా రాజ్యాంగం ఏమైనా వీటికి ప్రత్యేక హక్కులు ఇచ్చి వీటి మీద ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని ప్రత్యేకమైన రక్షణ గ్రంథాలుగా వీరికి ఏమైనా హక్కులు కల్పించబడిందా? అంతేకాకుండా ఈ గ్రంథాలలో ఏమైనా తప్పులుంటే అవి ఎప్పటికీ సంస్కరించుకోకూడదు అనే ప్రత్యేకమైన పవర్స్ ఏమైనా ఈ గ్రంథాలకు ఉన్నాయా? మత ముసుగులో, దేవుడి ముసుగులో దాడులు, హత్యలు జరిగే స్టేజీకి సమాజం, దేశం జగజారిపోతూ ఉంటే, మనిషి మనిషిగా జీవించాలి అని, మనుషులంతా సమానమే అని గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఈ గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని లోపాలను ప్రశ్నించిన ప్రతిసారి మనోభావం పేరుతో కొన్ని శక్తులు అరాచకాలకు పాల్పడుతూ హత్యలు చేస్తూ ఉంటే కూడా మనోభావం అనే పదానికి ఇంకా విలువ ఇవ్వాలని, మీలాంటి పెద్దలు, మీలాంటి గౌరవనీయులు, మీలాంటి రాజ్యాంగ పరిరక్షకులు భావించడం సరైనదేనా? నా ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటి అని అంటే, మనిషి మనిషిగా బ్రతకాలి అనుకున్న వాళ్లకు ఈ దేశంలో ఎటువంటి హక్కులు లేవా? అటువంటి వాళ్ళు ఏ మత గ్రంథాన్ని ప్రశ్నించడం కానీ, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపడం కానీ చేయకూడదు అని రాజ్యాంగం చెబుతోందా? ఈ దేశంలో
కేవలం మత ప్రచారం, దేవుడి ప్రచారం చేసే వాళ్ళే సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు అని మీలాంటి స్థాయి వ్యక్తులందరూ కూడా భావిస్తున్నారా? నా ఇంకో ప్రశ్న ఏంటి అంటే, దేశంలో జరుగుతున్న చాలా తీవ్రమైన సంఘటనలకు, దేశం అభివృద్ధి చెందకుండా ఇంకా వెనుకబడే ఉండడానికి, దేశంలో జనాలు కులాలు మతాలు దేవుడి ప్రాతిపదికగా విడిపోవడానికి, అంతేకాకుండా కొన్ని సంవత్సరాల క్రితమే కాకుండా ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలలో కొన్ని జాతులను, కొన్ని వర్గాలను అంటరాని వారని, అస్పృశ్యులని వెలివేయడానికి కారణం ఈ మత గ్రంథాలు కాదా? నాకు ఇంకో అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఎవరైనా ఏ వ్యక్తి మీద అయినా అసభ్య పదజాలాన్ని వాడడం ఎవరైనా ఒప్పుకోరు, ఒప్పుకోకూడదు కూడా. మరి అలాంటప్పుడు ఎవరైనా పూజించో, ఎవరైనా ఆరాధించో వ్యక్తుల మీద ఎవరైనా అసభ్య పదజాలాన్ని వాడితే వారి మీద రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకోవాల్సింది పోయి చాలా తీవ్రమైన మాటలతో విరుచుకుపడడం, భౌతిక దాడులకు తెగబడడం, హత్యలకు కూడా వెనకాడకపోతూ ఉంటే మరి అలాంటి వారికి కూడా ప్రత్యేకమైన మనోభావం, ప్రత్యేకమైన రాజ్యాంగ రక్షణ ఎక్కడి నుండి వస్తుందో నాలాంటి చాలామంది సామాన్యులకి అర్థం కాని విషయం. ఒక మతం చేసే కార్యక్రమాల వల్ల ఇంకో మతం యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఎవరికి వారు కేసులు పెట్టుకొని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బరి తెగించే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇలాంటి శక్తులు ఇంకొంచెం బరి తెగించి అడుగు ముందుకేస్తే అది దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికే ముప్పుగా వాటిల్లదా? మరి అలాంటి పరిస్థితి వస్తే సమాజ రక్షకులుగా బాధ్యతమైన స్థానంలో ఉన్న మీ దగ్గర సమాధానం ఉందో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవలసిందిగా నా విన్నపం. చిట్ట చివరిగా ఈ మొత్తం సమాజానికి నా విన్నపం ఏంటి అంటే, కులం మతం దేవుడు పేరు మీద మనోభావాలు దెబ్బతిని దాడులు జరిగినంత వరకు ప్రజల మధ్య వైషమ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరిగిపోవని, తద్వారా మనిషి హక్కులు మంట కలిసిపోతాయని, అది జరుగుతున్నంత వరకు దేశ అభివృద్ధిని మనం కాంక్షించలేమని, మీరు ఎంత త్వరగా గుర్తెరిగితే ఈ దేశానికి అంత మంచిదని నా అభిప్రాయం. కనుక ఈ దేశ పౌరులుగా, ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా మనిషి హక్కులకు, పేదరిక నిర్మూలనకు, ఆర్థిక సమానత్వం దిశగా పెద్దపీట వేసి కులం మతం దేవుడి పేరిట పూజలు ప్రార్థనలు లాంటి చర్చలు వ్యక్తిగతానికే పరిమితం చేసుకొని ఈ దేశ అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేసే ప్రయత్నం చేద్దామని నా మనవి. చిట్ట చివరిగా ఇంకొందరి వాదనలతో నేను విభేదించదలుచుకున్నాను. చాలామంది చేసే వాదన ఏంటి అంటే, మాట్లాడే హక్కు ఉందని దేవుడిని మతాన్ని ప్రశ్నిస్తారా, విమర్శిస్తారా అని అంటారు. మీ దృష్టిలో ప్రశ్నించేవాడు దేశద్రోహి అయితే మరి మతం ముసుగులో, దేవుడి ముసుగులో మూఢనమ్మకాలను ప్రోత్సహించుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళను దేశభక్తులు అందామా? మరి అలా కాదు అంటే, ఒకరి సిద్ధాంతాలు ఒకరికి నచ్చకపోతే అసభ్యంగా మాట్లాడుతూ దాడులకు తెగిపడి హత్యలు కూడా చేయడం సరైన మార్గమని మీరు చెప్పదలుచుకున్నారా? ముమ్మాటికి ఎప్పటికీ అది కానే కాదు. అన్నింటికీ పరిష్కారం ఏంటి అంటే, వీలైతే సమాధానం చెప్పడం, లేదంటే చట్టపరంగా ఎదుర్కోవడం. అంతేకాని అందరూ దాడులకి తెగబడతామంటే అటువంటి వారే కాకుండా వారిని సమర్థించేవారు కూడా దేశద్రోహులే అన్న విషయాన్ని మీరు గుర్తెరిగి తీరాల్సిందే. క్లుప్తంగా చివరిగా, దయచేసి ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులారా, అసలు లాజిక్తో ఏమాత్రం సంబంధం లేని మనోభావం అనే పదం వాడకుండా, నేనడిగిన, నేను వెలిబూచిన నాలాంటి సామాన్యమైన ప్రశ్నలకు కొంతవరకైనా మీ తదుపరి చర్చలలో, మీ తదుపరి నిర్ణయాలలో సమాధానం దొరుకుతుందని నాలాంటి ఎంతోమంది సామాన్యులు ఎదురు చూస్తూ ఉన్నాం. కృతజ్ఞతలతో, అన్నింటికన్నా మానవత్వమే గొప్పది, మానవత్వమే ముఖ్యం అని బలంగా నమ్మే ఒక సామాన్యుడు. థ్యాంక్ యూ.